ఇవాల్టకి ప్రజల వికేంద్రీకరణనే కోరుకుంటున్నాను. ఇవాల్టకి ప్రజలు ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి ఇవాళ అన్ని జిల్లాల్లో అభివృద్ధికి ఒక బ్లూ ప్రింట్ ని కూడా ప్రభుత్వం తయారు చేసి ఏ జిల్లాలో ఏమేమి తీసుకురావాలి, ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్స్ పెట్టాలి, ఎలాంటి అభివృద్ధి చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల ప్రకారం ప్రణాళికలు సిద్ధమైనవి. మీకులాగా అవసరానికి ఒక మాట, పోటకొక రూలు మాట్లాడే పద్ధతి ఈ ప్రభుత్వం చేయదని చెప్పి సందర్భంగా చెప్తూ ఉన్నా. ఎప్పటికైనా సరే మీకు మాత్రమే రూల్స్ తెలిసినట్టుగా యనమల రామకృష్ణ గారు గవర్నర్ గారికి సలహాలు ఇవ్వడం మానుకుంటే మంచిదని కూడా మేము చెప్తా ఉన్నాం. ఇంకా రెండో విషయం ఏంటంటే, గత 3-4 రోజుల క్రితం వరకు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అదేవిధంగా ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో, పర్టికులర్గా కృష్ణా జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో నారుమళ్ళు బాగా దెబ్బతిన్నాయి. నారుమళ్ళు దెబ్బతిని మళ్ళీ రైతులు నారుమళ్ళు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీకు మొన్ననే చెప్పినట్టుగా ఇవాళ చాలా అనుకూలమైన వాతావరణం రైతాంగానికి ఉంది. సకాలంలో వర్షాలు పడతా ఉన్నాయి. అనంతపురం లాంటి కరువు జిల్లాలో కూడా ఎక్సెస్ రెయిన్ఫాల్ వచ్చింది. అంత బాగుందనుకున్న తరుణంలో ఈ ప్రాంతంలో కొంచెం నారుమళ్ళు దెబ్బతిన్నాయి. ఈ విషయం నిన్న సాయంత్రం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమీక్షించారు. సమీక్షించిన తర్వాత వారు ఏం చెప్పారంటే, ఎవరైతే రైతులు నారుమళ్ళు వేసుకుని దెబ్బతిన్నారో వారిని ఆదుకోవడానికి తక్షణమే చర్యలు తీసుకోమన్నారు. ఆ ప్రకారం 80% సబ్సిడీ పైన వారందరికీ కూడా వరి విత్తనాలని ఇవ్వబోతా ఉన్నాం రెండోసారి అని చెప్పి చెప్తున్నాం. సోమవారం నుంచి ఈ ప్రక్రియని ప్రారంభిస్తాం. ఆల్రెడీ ఇప్పటికే ఎన్యూమరేషన్ జరుగుతోంది. ఏ రైతులు నార్మల్ వేసుకుని నష్టపోయారో ఎన్యూమరేషన్ జరుగుతోంది. వాళ్ళందరికీ కూడా 80% సబ్సిడీ పైన వరి విత్తనాలు ఇస్తాం. రైతు పాడైపోతే చూస్తూ ఉండే ప్రభుత్వం, చూస్తూ ఉండే ముఖ్యమంత్రి కాదు జగన్మోహన్ రెడ్డి గారని తెలియజేస్తూ ఉన్నా. ప్రతి అంశంలోనే, అది చిన్నదైనా పెద్దదైనా, ఈ ప్రభుత్వం రైతుకి భరోసాగా ఉంటుంది, ఈ ముఖ్యమంత్రి గారు రైతుకి భరోసాగా ఉంటారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఎక్కడైతే నారుమళ్ళు పోయినాయో వారందరికీ వరి విత్తనాలను 80% సబ్సిడీ మీద అందించబోతున్నాం. ఇదే కాకుండా కౌలు రైతులు, వారికి మంచి చేయాలి, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉండాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందుకే రైతు భరోసా, వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకంలో కూడా తొలిసారిగా దేశంలో ఎవరు కూడా కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందించిన చరిత్ర లేదు. కానీ కౌలు రైతులకు కూడా ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కౌలు రైతులకి పెట్టుబడి సాయాన్ని అందించాలనేది ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రకారం వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేస్తున్న విషయం మీకు తెలుసు. అయితే ఇంకా చాలా చోట్ల దీనికోసం చట్టాన్ని మార్చి సీసీఆర్సీ కార్డ్స్ తీసుకొచ్చినప్పటికీ చాలా చోట్ల రైతులు అవగాహన లేక కౌలు చేస్తున్న రైతులకి ఈ 11 నెలల పాటు యాజమాన్య హక్కులు నష్టపోకుండా పంట హక్కులు ఇచ్చే, వ్యవసాయం చేసుకునే హక్కులు ఇచ్చే పత్రాన్ని ఇవ్వడానికి భూ యజమానులు వెనక ముందు అవుతా ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 20వ తేదీ నుంచి ఆగస్టు 7 వరకు మధ్యలో సెలవులు తీసేస్తే 15 రోజుల పాటు ఒక పక్షోత్సవాన్ని, కౌలు రైతుల సంక్షేమ పక్షోత్సవాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఈ విధంగా పూర్తిగా కౌలు రైతుల పట్ల ఒక 15 రోజుల పాటు యంత్రాంగాన్ని డెడికేట్ చేయడం అనేది తొలిసారిగా నేను చెబుతా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒకటే ఆదేశం ఇచ్చారు, కౌలు రైతుల్ని మనం ఆదుకోవాలి. ఏదైతే మనం వారికి పంట సాయం కానివ్వండి, పంట పెట్టుబడి సాయాలు కానివ్వండి, రుణపరపతం కానీ కల్పిస్తామని చెప్పామో దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయమని చెప్పి ఆదేశించారు. ఈ పక్షోత్సవాన్ని దానికోసం నిర్వహిస్తూ ఉన్నాం. దీనిలో వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు, వారితో పాటు బ్యాంక్ అధికారులు కూడా ప్రతి గ్రామంలో కూడా ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ కార్యక్రమంలో పాల్గొని ఇటు రైతులకి అటు కౌలుదారులకు కూడా ఏ విధంగా మంచి చేయాలి, ఒకవేళ రుణ పరిపత్తి కల్పించడానికి ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే కూడా స్పాట్లోనే అక్కడే కూర్చుని దాన్ని పరిష్కరించాలని కూడా మేము తెలియజేశాం. ఇది చాలా ముఖ్యమైన విషయంగా భావిస్తూ ఉన్నాం. దీనివల్ల ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కౌలు రైతులకు మేలు జరుగుతుందని అంచనా వేస్తున్నాం. ఒక ప్రణాళిక ప్రకారం ఈ సీసీఆర్సీ కార్డ్స్ ఇప్పించడం జరిగినట్లయితే ఇటు కౌలు రైతులకి మంచి జరుగుతుంది, అటు యజమానులు కూడా హక్కులు కోల్పోకుండా, భూ యాజమాన్య హక్కులు కోల్పోకుండా వారికి కూడా ఎలాంటి
అపోహలు అనుమానాలు లేకుండా మేలు జరుగుతుంది. ఇవాళ రైతు భరోసాలో కూడా ఇటు యజమానికి పెట్టుబడి సాయిస్తున్నాం, భూ యజమానికి అటు కౌలు రైతు కూడా ఇస్తున్నాం. ఈ విధంగా ఇచ్చినప్పుడు తప్పకుండా రైతుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, కనుక కౌలు రైతులకు సహకారం అందించమని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఓకే, తెలుగు నేను ఇందాక ఒకరికి చెప్పింది అదే కదా రమేష్ గారు, కొత్త వాదన తేవడం బోడిగుండికి మోకాలికి ముడి పెట్టడం అనే దాంట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు సిద్ధహస్తులు. వాళ్ళు తిమ్మంటే తిమ్మి, బమ్మంటే బమ్మి. ఎన్టీఆర్ ని మా నాయకుడు కాదని చెప్తే తెల్లారెడ్డికి మన అందరం కూడా నాయకుడు కదా అని పార్టీ పెట్టలేదని మనం ఒప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు మహానాయకుడు, ట్రంప్ రోజు ఫోన్ చేసి మాట్లాడతాడంటే మనం నిజమని నమ్మాలి. అది వాళ్ళ సిద్ధాంతం. ఏదో చెప్తాడు ఆయన, విభజన చట్టం 2014 విభజన చట్టం అంటే రాజధాని ఎక్కడ పెట్టుకోవాలని విభజన చట్టంలో ఏం చెప్పారు? ఎక్కడి నుంచి ఎక్కడ కూర్చుని పరిపాలించాలనేది చంద్రబాబు నాయుడు చెప్తాడా? 6 నెలల నుంచి కోవిడ్ కు భయపడి రాష్ట్రంలో ఉండడానికే ఇష్టపడిన నాయకుడు, ప్రతి క్షణం ప్రజల కోసం తపన పడుతున్న ప్రభుత్వాన్ని, ప్రజల కోసం తపన పడుతున్న ముఖ్యమంత్రిని ఏ విధంగా మీరు తప్పు పడతారని అడుగుతున్నా. ఇందులో ఎక్కడ తప్పుంది? ఏ ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగకూడదా? విశాఖపట్నంలో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ వస్తే మీకేంటి బాధ? హైకోర్టు కర్నూలులో పెట్టి అక్కడ జ్యుడిషియల్ క్యాపిటల్ గా డెవలప్ చేసి ఒక గుర్తింపునిస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి? అమరావతిని ఏమైనా గాలికి వదిలేస్తామన్నారా? ఇక్కడే అసెంబ్లీ ఉంటుంది, ఇక్కడే శాసన రాజధాని ఉంటుంది, ఇక్కడ మొత్తం డెవలప్మెంట్ వస్తుంది, ఇక్కడ బోర్డు ఇన్స్టిట్యూట్స్ వస్తాయి. ఏంటి మీకు ఇబ్బంది? దానికి సమాధానం చెప్పరు మీరు. ఇది చెడ్డ అని మీరు అంటున్నప్పుడు ఎందుకు చెడ్డ అని అంటున్నారని చెప్పమంటే అబ్బాయి కుదరదు మాకు నచ్చలేదు కాబట్టి మేము చెయ్యం, మేము ఒప్పుకోం. ఈయన చెప్తాడు 2014 విభజన చట్టానికి ఇప్పుడు కొత్త వాదన తెర మీద తీసుకొచ్చారండి. ఇవాళ ఈ వాదన వీగిపోతే రేపు ఇంకో వాదన తెస్తారు పైకి. ఆయన మాట్లాడిందంతా మనం నమ్మాలనుకోవడం చంద్రబాబు నాయుడు గారి బలం, నమ్ముతున్నాం అనుకోవడం కూడా బలహీనత. మాకేం అర్థం కావట్లే, వికేంద్రీకరణ ఎందుకు ఎదుర్కొంటున్నారు, ఎందుకు అడ్డుకుంటున్నారు అని అంటే సరైన సమాధానం చెప్పరు. విశాఖపట్నం మీకు అక్కర్లేదా? పోనీ విశాఖపట్నంలో 4 MLAలు గెలిచారు మీకు సిటీలో, మీకు పట్టున్న ప్రాంతమే కదా పోనీ, మీరు రాజకీయంగా దెబ్బతింటాం అనుకోవడానికి. మాకు అమరావతి మొత్తం రాజధాని ప్రాంతంలో వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యులే గెలిచారు, పోనీ రాజకీయాలు ఆలోచించారు అనడానికి ఏంటో మాకేమీ అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారి సూత్రాలు ఏంటో, ఆ నీతులు ఏంటో మాకు తెలియదు. ఒకవేళ కానీ 2014 యువజన చట్టం ప్రకారం అడ్డు ఉంది అని అంటే మరి ఇప్పటివరకు ఎందుకు చేశారు? మనం ఆ వికేంద్రీకరణ చెప్పినప్పుడే ఆ మాట ఎందుకు చెప్పలేకపోయారు? ఇప్పుడు ఎందుకు వచ్చింది కొత్త వాదన? వికేంద్రీకరణ ప్రతిపాదన వచ్చినప్పుడు ఈ మాటలు ఎందుకు మాట్లాడలేదు ఆయన? వికేంద్రీకరణ బిల్లు మీద అసెంబ్లీలో డిస్కషన్ జరిగినప్పుడు ఆ చర్చలో ఆయన పాల్గొన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? అంటే కన్వీనియంట్ గా మాట్లాడతాం మేము, కన్వీనియంట్ గా మేము మీ మీద బుధ జల్లుతాం, మీరు తుడుచుకుంటూ ఉండండి రోజు అనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. అన్ని చెప్తూనే ఉంటారు, ఇవాళ ఇదైపోతే రేపు పొద్దున ఇంకోటి వస్తుంది. ఇప్పుడు 2వసారి శాసన మండలిలో ప్రవేశపెట్టామా లేదా, బిల్లు స్వీకరిస్తున్నామని కౌన్సిల్ చైర్మన్ గారు ఆమోదించి ఆన్ చైర్ చెప్పారా లేదా, అంటే అర్థం ఏంటి? వాళ్ళకి ఎలాగైతే ఎంతో కొంత అవగాహన ఉందో మా పార్టీ నాయకులకి, ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్న నిపుణులకు కూడా అంతే కొంత అవగాహన ఉంటుంది కదా. మరి ఏమి మేమేదో నిరక్షరాస్యులలాగా మాట్లాడితే ఎలా? ఈ ప్రభుత్వానికి కూడా అవగాహన ఉంటుంది కదా, తెలుగుదేశం పార్టీకి ఉన్న అవగాహన మాకుండదా? చూద్దాం ఏది కరెక్ట్ అనేది. గవర్నర్ గారికి బిల్స్ వెళ్ళాయి, వద్దని వాళ్ళు లెటర్ రాశారు, చూద్దాం. నిబంధనల ప్రకారం, రాజ్యాంగం ప్రకారమే ముందుకెళ్తారు కానీ గవర్నర్ గారు యనమల రామకృష్ణ గారు సలహా ఇచ్చారని ముందుకెళ్లరు కదా.